ఉగాది నాడున ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు రాష్ట్రంలో అక్షరాల ప్రతి గ్రామంలోనూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేరిట ఇళ్ల పట్టాలు 25 లక్షల ఇళ్ల పట్టాలు దాదాపుగా రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నామని సగర్వంగా కూడా చెప్పబోతా ఉన్నా. ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రతి అక్కకు సంవత్సరానికి 6 లక్షల చెప్పున ప్రతి అక్కకు ఇల్లు కూడా కట్టిస్తాను అని చెప్పి ఒక తమ్ముడిలా ఒక మాట కూడా ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. ఏప్రిల్ 2 తారీఖున శ్రీరామ నవమి. ఆ శ్రీరామ నవమి నాడున వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాం. ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు భవన నిర్మాణ కార్యక్రమాలకు కార్మికులకు డబ్బులు పెంచి కూడా పెళ్లి కానుక అమలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ప్రతి పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు 0 వడ్డీకి సంబంధించిన సొమ్ములు ఏ బ్యాంకులు కూడా అక్క చెల్లెమ్మలు అడిగే పరిస్థితి లేకుండా నేరుగా ప్రభుత్వమే 0 వడ్డీకి సంబంధించిన డబ్బులు ఆ అక్క చెల్లెమ్మలకు అకౌంట్లలోకి జమ చేస్తూ ఇస్తామని చెప్పి సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. 3 నెలల కాలం తిరక మునిపే ఆ అసెంబ్లీలో అక్షరాల మాట చెప్పిన ప్రకారం 19 చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పదవులలోనూ 50% మేరకు వాళ్ళకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టాలనే తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి చట్టసభలోనే శాసనం చేశాం 75% ఉద్యోగాలు లోకల్గా ఇవ్వాలి అని చెప్పి చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. ఆ అక్టోబర్ 2 తారీఖున గ్రామ సచివాలయాలు తెరచబోతా ఉన్నాం. గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా మారబోతా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్తా ఉన్నా. గ్రామ వాలంటీర్లు నేరుగా మీ గడప దగ్గరికి వస్తారు, నేరుగా మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తారు, గ్రామ సచివాలయానికి తీసుకొస్తారు, మీతో అప్లికేషన్ పెట్టిస్తారు, పెన్షన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ప్రభుత్వ పథకాలు ఏది కావాలన్నా కూడా మీతో అప్లికేషన్ పెట్టించడమే కాకుండా 72 గంటల్లోనే అది నమోదయ్యేట్టుగా చేస్తారని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఇవన్నీ కార్యక్రమాలను శ్రీకారం చుట్టగలిగాను అనంటే మీరంతా చూపిన ప్రేమ ఆప్యాయతల వల్లే అని మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇది జరుగుతూ ఉందని చెప్పడానికి మీ తమ్ముడిగా సగర్వంగా నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి చెబుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.